కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మొత్తానికి చూసుకుంటే యాక్టివ్ కేసుల సంఖ్య అధికంగా ఉంది. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో 7998 కేసులు, 61 మరణాలు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఏపీలో ఇప్పటివరకు 884 కరోనా మరణాలు సంభవించినట్లుగా తెలుస్తుంది. ఏపీలో 72711కి చేరినాయి కరోనా కేసుల సంఖ్య ప్రజెంట్ అయితే. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దస్తగిరి అందిస్తారు. దస్తగిరి, నిన్న ఇవాళతో పోల్చుకుంటే కేసుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది, మరణాల సంఖ్య కూడా అధికంగా కనిపిస్తుంది, అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు విస్తరిస్తున్నాయి. దాదాపు 100ల నుంచి 1000 సంఖ్యలోకి వెళ్ళి 1000లో కూడా ఈరోజు 7998 కేసులు, కరోనా పాజిటివ్ కేసులు ఒక్క ఆంధ్రప్రదేశ్ లో రావటం పెద్ద ఆందోళనకరంగా పరిస్థితి మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కేసులు 1000, 2000 వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గడిచిన 15-20 రోజుల నుంచి చూస్తే కేసుల సంఖ్య 5000, 4000 అలా వేల సంఖ్యలో కేసులు రావటం ప్రస్తుతం ప్రజల్లో అలజడి వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. అయితే ఈ రోజు పెరిగినటువంటి 798 కేసులు దాదాపు 58,052 టెస్టులు చేస్తే అందులో 7998 మందికి COVID-19 గా నిర్ధారించడం జరిగింది. ముఖ్యంగా పెరిగినటువంటి 7998 కేసులు అనంతపురంలో 1,016, చిత్తూరులో 271, ఈస్ట్ గోదావరిలో 1,391, గుంటూరు 1,184, కడపలో 224, కృష్ణా 230, కర్నూలు 904, నెల్లూరు 438, ప్రకాశం 271, శ్రీకాకుళం 360, విశాఖపట్నం 664, విజయనగరం 227, వెస్ట్ గోదావరి 748, మొత్తం 7998 కేసులు రావడం జరిగింది. గడిచిన 24 గంటలు తూర్పుగోదావరి జిల్లాలో 14, గుంటూరులో 7, కర్నూలులో 7, కృష్ణాలో 6, శ్రీకాకుళం 6, విశాఖపట్నం 5, విజయనగరంలో 5, చిత్తూరు 3, పశ్చిమ గోదావరి 3, ప్రకాశం 3, కడపలో 1, విప్రం ఉచ్చం జరిగింది. ఇప్పటివరకు 800. థ్యాంక్ యూ దస్గిరి.